తెలంగాణ డీజీ సార్ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మా యొక్క మిర్యాల టూ టౌన్ సిఏ గారి సారథ్యంలో ఈరోజు మిర్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ రాష్ట్ర స్థాయిలో సెకండ్ ప్లేస్కి వచ్చింది. అందరికీ సహకరించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవ సీనియర్ ఆఫీసర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మిర్యాలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడుకు తన యొక్క సమస్యని వివరించుకొని తన యొక్క ప్రతి సమస్యను కూడా పరిష్కరించడానికి పోలీసు ముందుంటుంది, ప్రజల్లో నమ్మకం కలిగించుకోవడానికి కూడా మా వంతుగా మేము డీజీ గారి ఆదేశాల ప్రకారం చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ పోలీసు కూడా పట్ల ప్రజలకి ఇంకా నమ్మకం కలగాలనే ఉద్దేశంతో మేము సర్వీస్ చేస్తున్నాం. అదేవిధంగా వచ్చిన ప్రతి పిటిషన్ కూడా మర్యాదగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క సమస్యని మనకు కేటాయించిన టైం లోపల క్లియర్ చేసేసుకొని దాన్ని ప్రతిదాన్ని కూడా మనము ఆన్లైన్లో మా యొక్క పోలీసు దాంట్లో పెట్టేసేసి చేయడం జరుగుతున్నది. వచ్చే ప్రతి ఫిర్యాదుని కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి రిసెప్షన్ సెంటర్లోకి వచ్చి రాగానే రిసెప్షన్లో ఉన్నటువంటి మహిళా కానిస్టేబుల్ ఆఫీసర్ ఆ పిటిషనర్ని పిలిపించుకొని తన దగ్గర కూర్చోబెట్టుకొని ఆమె ఒకవేళ బాధలో ఉన్నట్లయితే కొంచెం ఆమె రిలాక్స్ అయిన తర్వాత చెప్పడానికి మూడు ఉన్నప్పుడు ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడుకొని తన సమస్య ఏందో వివరంగా విన్న తర్వాత ఆ పిటిషనరు తన చేతితో రాయదలేసనేమో తనతో డ్రాప్ ఇస్తారు. లేదు అనుకుంటే రిసెప్షనిస్టే తను చెప్పేది మొత్తం కూడా రాయించి తనకు చదివి వినిపించి అంతా ఓకే అయిన తర్వాత అందులో తన యొక్క సిగ్నేచర్ ఫిర్యాదు యొక్క సిగ్నేచర్ చేయించుకున్న తర్వాత దాన్ని ఆన్లైన్ మా యొక్క పోలీసు ఆన్లైన్ పోర్టల్లో దాన్ని నమోదు చేయించుకొని రిసిప్ట్ తీసుకొని ఫిర్యాదుకి రిసిప్ట్ ఇచ్చిన తర్వాత అట్టి ఫిర్యాదుని ప్లస్ తను రాసినటువంటి కంప్లైంట్ తీసుకొని మా స్టేషన్ ఇన్ఛార్జ్ ఆఫీస్ అయినటువంటి ఇన్స్పెక్టర్ గారికి కల్పిస్తారు. కల్పించిన తర్వాత సార్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సారు అది పట్టదగిన నేరం అయితేనేమో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయిస్తారు, లేదంటే ఒకవేళ పట్టదగిన నేరం అయితే మాకు ఎండార్స్మెంట్ చేసిస్తారు, మమ్మల్ని ఎంక్వైరీ ఆఫీసర్గా నియమిస్తారు. ఆ పిటిషన్ని నేను ఎంక్వైరీ ఆఫీసర్గా రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ పిటిషనర్ తోటి మాట్లాడి క్షుణ్ణంగా తనకి ఏ సమస్య ఉన్నది ఏమైంది అన్నది మొత్తం కూడా నేను రాసుకొని ఫీల్డ్ మీదకి వెళ్ళి అవసరమైతే అక్కడ ఎంక్వైరీ చేసేసి తర్వాత తీసుకొచ్చేసి తన యొక్క రిపోర్ట్లు మొత్తం కూడా వాటన్నిటి కూడా నేను సేకరించుకొని ఇటు విషయాన్ని మా యొక్క ఇన్స్పెక్టర్ గారికి తెలియపరిచి సార్ యొక్క ఆమోదం పొందిన తర్వాత దాన్ని డిస్పోజ్ చేస్తాం. సో ఇది మాకు కేటాయించినటువంటి టైంలో మేము దాన్ని డిస్పోజ్ చేస్తాం. అంటే ఒక ప్రతి పిటిషన్కి వారం రోజుల్లోగా డిస్పోజ్ చేసేది ఉంటుంది. అయితే కేసు అనేది చేయాలి, లేకపోతే పిలిపించేసి కోర్టు పర్మిషన్ తీసుకొని చేసి కేసు ఉంటుంది, లేకపోతే వాళ్ళు కాంప్రమైజ్ అయితే ఉంటే కాంప్రమైజ్ లెటర్ కూడా సేకరించేసి దాన్ని మనం క్లోజ్ చేసుకోవాలి. ఇదంతా కూడా గౌరవ డీజీ ఆఫీస్ దగ్గర నుంచి మనకి మానిటరింగ్ నడుస్తున్నది. ప్రతి పిటిషనర్ని కూడా వాళ్ళు థర్డ్ పార్టీ ఎంక్వైరీలాగా మనకి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి రిసీవింగ్ అనేది మంచిగా ఉందా లేదా కనుక్కొని ఆ తర్వాత మా యొక్క పోలీస్ స్టేషన్ యొక్క పనితీరుని స్టేట్ లెవెల్ ఏ విధంగా ఉన్నది మాకు తెలియజేస్తుంది. ఇప్పటి వరకు మనము జనవరి నుంచి ఈ మంత్ వరకు చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 584 పిటిషన్స్ వచ్చినాయి. అందులో వచ్చేసి 221 అంటే 221 ఎఫ్ఐఆర్లు అనేవి, 363 పిటిషన్స్ అన్నది స్టేషన్ పరిధిలో డిస్పోజ్ అయినాయి. సో మనకి మన టూ టౌన్ పోలీస్ స్టేషన్ని స్టేట్ లెవెల్లో సెకండ్ ఫేజ్ రావడానికి జూలై అండ్ ఆగస్ట్ ఈ రెండు నెలల యొక్క పిటిషన్స్ రిపోర్ట్ తీసుకున్నారు. జూలై నెలలో 53 పిటిషన్స్ ఉన్నాయి, ఆగస్టు మంత్లో 57 పిటిషన్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మేము మాకు కేటాయించిన టైంలో వితిన్ టైంలోనే మేము వాటిని డిస్పోజ్ చేశాం. తర్వాత ఫిర్యాదుదారుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉన్నది అని చెప్పి చెప్పినందుకు మాకు ఈ ప్లేస్ అనేది సెకండ్ ప్లేస్ అనేది కేటాయించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.